పోయిన భాగాల్లో మనం ఈ దశలు, దాంట్లో మహాదశలు, అంతర్దశలు, విదశలు ఎలా విభజిస్తాయో చూసాము. సో ఇప్పుడు వాటి ఫలితాలు ఎలా తెలియజేస్తాము, ఫలితాలు ఎలా వస్తాయి? సో దీంట్లో మనం ముఖ్యంగా ఏదైనా చూస్తే ఒక ఒక గ్రహం యొక్క దశ జరుగుతూ ఉంటుంది. కొన్ని గ్రహాల దశ అయిపోయి ఉంటుంది, కొన్ని గ్రహాల దశ అవ్వకుండా ఉంటుంది. ఈ మూడు అంశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ మూడు అంశాలు ఎలా బలాలు నిర్ధారించాలో ఈ భాగంలో నేను చెప్పబోతున్నాను. మొట్టమొదటి ఏంటి, ఒక ఏదో దశ జరుగుతూ ఉంటుంది, ఆ దశ జరుగుతున్నప్పుడు దాని బలం ఎట్లా ఉంటుంది. దాంట్లో అంతర్దశలు ఉంటాయి కదా తొమ్మిదిటికి, ఆ తొమ్మిదిట్లో కొన్నేమో దశలు అయిపోయిన గ్రహాలు ఉంటాయి, కొన్నేమో దశ కాని గ్రహాలు ఉంటాయి. సో దశ జరుగుతున్న గ్రహము, దశలు అయిపోయిన గ్రహము, దశలు కాని గ్రహం బలాలు ఎలా తెలుసుకోవాలి అది చూసి మీకు నేను సీక్వెన్స్ చూపిస్తాను. సో అది ఈ భాగంలో మనం నేర్చుకుందాం, చాలా ముఖ్యమైనది. సో ఇది ముఖ్యమైన అంశము, చాలా చక్కని వివరణ మీకు లభిస్తుంది. ఇది చాలా తక్కువ, ఈ స్పష్టత అనేది వేరే చోట్ల. వేరే జనరల్గా ఏం చెబుతుంటారంటే ఏ ఆ గ్రహం ఏదన్నా వస్తే అది మొత్తం ఇన్ని సంవత్సరాలు ఉంటుందని చెబుతారు, కానీ స్పష్టంగా మనకి ఎన్ని సంవత్సరాలు ఎలా ఉంటుంది, అంతర్దశల యొక్క ప్రభావం ఇవి అంత స్పష్టతగా చెప్పరు. సో ప్లీజ్ కేర్ఫుల్లీ హియర్, ఇది బాగా హెల్ప్ అవుతుంది మీకు ఫలితాలు చెప్పడంలో. ఓకే, సో దశల ఫలితములు. ఓకే, సో మీకు మొట్టమొదటిది, ఏదైనా గ్రహం దశ జరుగుచున్న గ్రహం, దశ జరుగుచున్న గ్రహం, అలాగే ఇంకొక అంటే మూడు పాసిబిలిటీస్ చెప్పాను, దశ జరుగుచున్న గ్రహం, దశ కాని గ్రహము, దశ అయిపోయిన గ్రహం. ఇవి మూడు పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే దశ అయిపోయినా కానీ వేరే వాళ్ళ దశల్లో అంతర్దశలు వస్తాయి కదా. సో అందువలన మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్ అవుతుంది. ప్రతి గ్రహం కూడా తర్వాత వాళ్ళ దశల్లో కూడా అంతర్దశల్లో ఉంటుంది కాబట్టి ఎలా చేయాలి, నేను ఒక శాంపుల్గా మీకు ఎన్ని చూపిస్తాను, దాన్ని బట్టి మనం చేద్దాం ఇక్కడ. సో దశ జరుగుతున్న గ్రహము తన సొంత అంతర్దశ. సో అయితే మీకు దీనికి ఇంకొక అంతర్దశ ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని స్వభుక్తి అంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, స్వభుక్తి. అలాగే విదశల్ని ప్రత్యం అని కూడా అంటుంటారు. సో ఏదైనా సరే మీరు ఏ విధంగా అయినా మీరు వాడుకోవచ్చు. స్వభుక్తి అంటే అంతర్దశ అని, ప్రత్యం అంటే విదశ అని కూడా మనం ఇట్లాంటి పదాలు కూడా ఉన్నాయి. తన సొంత అంతర్దశలోనే 50% ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, తన సొంత అంతర్దశలోనే 50% ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, ఇక మిగిలిన అంతర్దశలలో క్రమేణ మిగిలిన 50% బలాన్ని ఇస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దశ కాని గ్రహం పరిస్థితి ఏంటి? దశ కాని గ్రహం 100% బలాన్ని కలిగి ఉంటుంది. దశ అయిపోయిన గ్రహం కేవలం 10% బలాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అయితే ఎవరైనా అడగచ్చు, ఇప్పుడు అంటే ఏదైనా గ్రహం ఇక్కడ ఫస్ట్ తన సొంత అంతర్దశలోనే, అంటే ఎప్పుడు కూడా ప్రతి
మహాదశలో తన సొంత అంతర్దశలోనే మొదలవుతుంది. దాంట్లో 50% ఫలితాన్ని ఇచ్చిన తర్వాత ఇక మిగిలిన అంతర్దశలో క్రమేణా మిగిలిన 50% బలాన్ని ఇస్తే అప్పటికి 0 అయిపోతుంది. ఇక్కడ మరి 0 అయిపోతే దశ అయిపోయిన గ్రహం ఈ 10% బలం ఎలా వచ్చిందంటే, దీని ఆన్సర్ ఏంటంటే, మనం సపోజ్ అగరబత్తి వెలిగించామనుకోండి, అగరబత్తి అయిపోయింది, అయిపోయిన తర్వాత కూడా వాసన ఉంటుంది ఆ రూమ్లో. అదే విధంగా ఎప్పుడైతే గ్రహం తన దశ అయిపోయినప్పటికి కూడా తన ప్రభావం కొంత అక్కడ ఉంటుందన్నమాట. ఓకే, అందువలన ఇక్కడ 10% బలం ఇవ్వటం జరిగింది. దశ కాని గ్రహం అంటే ఇంకా తన దశ అవ్వలేదు కాబట్టి తన అంటే అందువలన పూర్తి బలాన్ని కలిగి ఉంటుంది. అంటే తన దశ కాకపోయినా మిగిలిన వాళ్ళ దశలో అంతర్దశలు వస్తాయి కదండి, అందువలన ఈ బలం అనేది మనం చెప్పుకోవడం జరిగింది. దీన్ని నేను ఇప్పుడు క్రేస్ చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు వైఎం ఇది మీకు ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నాను అనేది అర్థమవుతుంది. సపోజ్ చూడండి, మనం ఒక 4-5 దశలు వేద్దాం. లేటెస్టే ఇప్పుడు ఎవరో ఒక జాతకంలో సూర్య మహాదశలో పుట్టారు అనుకుందాం. సూర్య మహాదశలో పుట్టారు, సూర్య మహాదశలో సపోజ్ కుజ అంతర్దశలో శని విదశలో పుట్టారు అనుకుందాం. ఇట్లా జనరల్గా పుడుతూ ఉంటారు, ఎందుకంటే మొదట్లో కొన్ని రోజుల్లోనే అయిపోతుంది కదా పుట్టేసరికి కొంత నక్షత్రంలో. కాదండి, మొదటి దశ ఎప్పుడు కూడా కొంత కొరబడిన తర్వాత మొదలవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి దశ పూర్తిగా ఉండదు, మొదటి దశలో కొంతన్నా కొంచెం వెళుతుంటుంది అన్నమాట. ఓకే, సో ఇది సూర్య మహాదశలో సూర్య, నేను విదశల దాకా వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. సో కుజుడు తీసుకుందాం, సూర్యుడిలో కుజుడిలో పుట్టారు అంటే సూర్యుడిలో కుజుడు తర్వాత ఇంకేమొస్తుందండి, సూర్యుడిలో కుజుడు తర్వాత రాహు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సూర్యుడిలో రాహు తర్వాత గురువు, సూర్యుడిలో రాహు తర్వాత శని, శని తర్వాత బుధుడు, బుధుడు తర్వాత కేతువు, కేతువు తర్వాత శుక్రుడితో అయిపోతుంది. ఎందుకంటే మొదట్లో ఆల్రెడీ సూర్యుడిలో సూర్యుడు, సూర్యుడిలో సూర్యుడు, సూర్యుడిలో చంద్రుడు అయిపోయిందనమాట ఆల్రెడీ పుట్టేసరికి. సో కాబట్టి ఇవి మనకి కనిపించవు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది, ఎప్పుడైతే మొట్టమొదటి దశకి ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క పాయింట్, మొట్టమొదటి దశ ఎప్పుడైనా సరే తన సొంత అంతర్దశ ఇంకా అతను అనుభవించలేదు. సొంత అంతర్దశ అనుభవించే అంటే అయిపోయిన తర్వాత పుట్టాడు కాబట్టి సూర్యుడిలో సూర్యుడు అనుభవించలేదు కాబట్టి ఈ 50% తన ఫలితాన్ని అక్కడ ఇవ్వాల్సింది ఇవ్వలేదు ఇంకా. కాబట్టి మొట్టమొదటి దశలో ఏ గ్రహమైనా సరే తన మిగిలిన పోర్షన్లో 50% ఫ్లాట్గా తీసేసుకోండి, 50% బలం కలిగి ఉంటుంది. ఇది ఒక్క మొదటి దశకేనండి, గుర్తుపెట్టుకోండి. మొదటి దశ యొక్క గ్రహము తను ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ తను పనిచేసినా కానీ చివరికి 50%, ఎందుకని తన సొంత అంతర్దశ అనేది అవ్వలేదు కదా, తన సొంత అంతర్దశలోనే 50% ఇవ్వాలి. ఆ 50% ఇవ్వలేదు కాబట్టి మిగిలిన టైం అంతా కూడా ఆ 50% మాత్రం తను కలిగి ఉంటుందని. జస్ట్ జనరల్గా ఇది ఒకటి, ఈ 3 ఆస్పెక్ట్స్ కాకుండా 4 ఆస్పెక్ట్ మొదటి దశకి ఇది వర్తిస్తుంది. ఇది 4 కాన్సెప్ట్, మొదటి దశ గ్రహానికి మాత్రం అది తన అంతర్దశలో జరగలేదు కాబట్టి ఆ 50% మాత్రం త్రూఅవుట్ లైఫ్ జీవితాంతము కలిగి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఒక్క పాయింట్. ఓకే, సో ఇప్పుడు సూర్యుడిలో కుజుడు, కుజుడు ఏంటండి, కుజుడు మొదటి దశ కాబట్టి కుజుడు దశ అవ్వలేదు కాబట్టి 100%. రాహుదశ అయిందా, అవ్వలేదు. సరే ఒకసారి చూద్దాం, ఇలా సూర్యుడిలో పుట్టాడని ఇట్లా మనం మొదలుపెట్టాం కదా, అన్నిటినీ నేను చక్కగా చూపిస్తాను. సో సూర్యుడిలో సూర్యుదశ తర్వాత ఎవరండి, చంద్రదశ వస్తుంది. చంద్రుడిలో ఫస్ట్ చంద్రుడే మొదలవుతాడు, చంద్రుడిలో ఎవరు తర్వాత ఎవరు, చంద్రుడిలో కుజుడు, తర్వాత చంద్రుడిలో రాహు. ఇది మీరు కూడా రాసుకోండి, అలవాటు అవుతుంది. అంటే ఎలా దశలు వస్తాయి, అంతర్దశలు వస్తాయి అనేది అలవాటు కోసం రాసుకుంటే మంచిది. చంద్రుడిలో గురువు, తర్వాత శని, చంద్రుడిలో బుధుడు, చంద్రుడిలో కేతువు, చంద్రుడిలో శుక్రుడు. ఓకే, ఇక చంద్రుడి తర్వాత ఎవరు, కుజుడు. కుజుడిలో కుజుడితోనే మొదలవుతుంది ఏదైనా గ్రహం తన సొంత అంతర్దశలో. కుజుడిలో రాహు, కుజుడిలో గురువు, గురువు తర్వాత శని, శని తర్వాత బుధుడు, బుధుడి తర్వాత కేతువు, కేతువు తర్వాత శుక్రుడు, శుక్రుడి తర్వాత సూర్యుడు, చంద్రుడు కూడా వస్తారు. 3 3 6 9 కరెక్ట్. ఇక్కడ కూడా చంద్రుడిలో
సూర్యుడి తర్వాత చంద్రుడిలో సూర్యుడు కూడా వస్తాడు, 9 వస్తాయి అప్పటికి. ఓకే, కుజుడు, కుజుడి తర్వాత ఇంకెవరున్నారు, కుజుడి తర్వాత రాహు, రాహులో రాహు, రాహులో గురువు, రాహులో శని, రాహులో బుధుడు, రాహులో కేతు, రాహులో శుక్రుడు, రాహులో సూర్యుడు. అంతేనా సీక్వెన్స్? ఇదే సీక్వెన్స్ బాగా గుర్తుందో మీకు, అలవాటు చేసుకోవాలి. రాహులో చంద్రుడు, రాహులో కుజుడు, ఇక్కడతో 9 అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు చూడండి, రాహు రాహుదశ తర్వాత కుజుడు, రాహు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహు, గురువు, గురువులో గురువు, గురువులో శని, గురువులో బుధుడు, గురువులో కేతు, గురువులో శుక్రుడు, గురువులో సూర్యుడు, గురువులో చంద్రుడు, గురువులో కుజుడు, గురువులో రాహు, ఇక్కడ 9 అయిపోయింది. ఇక శని తీసుకుందాం, శనిలో శని, శనిలో బుధుడు, శనిలో కేతువు, శనిలో శుక్రుడు, శనిలో సూర్యుడు, శనిలో చంద్రుడు, శనిలో కుజుడు, శనిలో రాహు, శనిలో గురువు. ఓకే, నెక్స్ట్ బుధుడు దగ్గరికి వెళ్దాం. బుధుడిలో బుధుడు, బుధుడిలో కేతు, బుధుడిలో శుక్రుడు, బుధుడిలో సూర్యుడు, బుధుడిలో చంద్రుడు, బుధుడిలో కుజుడు, బుధుడిలో రాహు, బుధుడిలో గురువు, బుధుడిలో శని. ఓకే, సో ఇప్పుడు మనం బలాబలాలు ఇక్కడ నేను చూపిస్తాను. ఓకే, సో లెట్ అస్ టేక్ అనదర్ కలర్. సో దశ అవని గ్రహం, ఒకసారి మళ్ళీ చెబుతున్నాను, దశ జరుగుతున్న గ్రహం తన సొంత అంతర్దశలోని 50% ఫలితం ఇస్తుంది, తర్వాత మిగిలిన 50% మిగిలిన అట్లా ఇస్తుంది. దశ కాని గ్రహము 100% గలాన్ని కలిగి ఉంటుంది, దశ అయిపోయిన గ్రహము కేవలం 10% మాత్రమే ఉంటుంది. జస్ట్ ఈ మూడు ప్రిన్సిపల్, మొదటి దశకి ఒకటే, మొదటి దశ ఏ గ్రహం ఉన్నా కానీ 50% జీవితాంతం ఉంటుంది, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఐ విల్ పుట్ బలాబలాలు వేద్దాం. ఓకే, సో ఇప్పుడు రాహు దశ అవ్వలేదు 100, గురువు దశ అవ్వలేదు, శని దశ అవ్వలేదు, బుధుడు దశ అవ్వలేదు, కేతువు దశ అవ్వలేదు, ఎవరిది అవ్వలేదు కదా, ఫస్ట్ దశ ఇదే కాబట్టి అందరు మిగిలిన వాళ్ళంతా 100% బలం కలిగి ఉంటారు. సూర్యుడిలో ఇది, సూర్యుడు చంద్రుడు ఆల్రెడీ మింగేసింది, సో ఇది మిస్ అయిపోయింది. ఓకే, సో ఈ చంద్రుడిలో చంద్రుడు చూడండి, టేపిన చంద్రుల్లో ఆయన 100% బలాన్ని నుంచి 50% బలాన్ని వెచ్చిస్తాడు. ఓకే, సో 100% బలం 50 అయిపోతుంది ఇక్కడ అయ్యేసరికి, ఆ తర్వాత ఇక్కడ 45 వేసుకోండి, 40 అంటే సుమారుగా, అంటే 50 నుంచి 45 మధ్య 50 వేసుకోవచ్చు, నేను ఈక్వల్గా డివిజన్ చేయడం కోసం ఇట్లా వేసుకుంటున్నాను. అంటే ఒక్కొక్క అంతర్దశకి ఒక 5% తగ్గుతున్నట్టుగా నేను చూపిస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా 5% కాకపోయినా 6% అవ్వచ్చు, 7% అవ్వచ్చు, ఈజీగా ఉండడానికి ఇలా వేసుకుంటున్నాను. సో చివరికి 10, ఆ లాస్ట్లో 10 కూడా అయిపోతున్నట్టుగా. ఓకే, సో సుమారుగా ఇట్లా వేసుకుంటున్నాను. కాబట్టి ఎవరికైనా అంతే, మొట్టమొదటి అంటే ఇది 100తో మొదలవుతుంది, ఇక్కడికి 50 అవుతుంది, లేదు నేను 45 వేసుకున్నాను ఈజీగా ఉండడానికి. ఓకే, సో పెద్ద ఇంపార్టెంట్ కాదు, మనకు అర్థం కావడానికి నేను 5% తగ్గిస్తూ వస్తున్నాను. ఓకే, సో ఎందుకంటే మనం బల నిర్ధారణకి కొంచెం సులభంగా ఉండటం కోసం. ఓకే, సో ఇట్లా అన్నిటికీ ఇది ఇటేపది అన్నిటికీ, సారీ, ఇటేపది అన్నిటికీ సేమే, 100, 45, 40, 35, 30 మీరు కూడా వేసుకోవచ్చు, 25, 20, 15, 10 ఇది అన్నిటికీ సేమే. ఓకే, సో ఇది 100, 45, 40,
35, 30, 25, 20, 15, 10. ఓకే అలాగే ఇది 100% 45, 40, 35, 30, 25, 20, 15, 10. ఓకే అందుకని మీరు రాశాను, మీరు కూడా రాసుకుంటే ఇలా ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకంటే ఫలితాలు చెప్పేటప్పుడు చూడంగానే చెప్పగలిగే ఎంత బలం ఉండి ఉంటుంది ఇక్కడ. ఓకే సో ఇప్పుడు ఇటువైపు నాటికి వేద్దాం, అంతర్దశలో ఉన్న వాటికి. చంద్రుడిలో చంద్రుడు ఎట్లాగో 50% అక్కడ ఆయన బలాన్ని ఇచ్చేస్తాడు, సో 50% బలం ఇక్కడ కన్జ్యూమ్ అవుతుంది. కుజుడు దశ ఇంకా అవ్వలేదు కదా, సో కాబట్టి 100% దశ అవ్వని వాళ్ళంతా 100% వేసుకోవటమే. ఓన్లీ మనకి ఇప్పటికి దశ అయింది ఎవరిది, సూర్యుడిది, అది సగమే అయింది మొదటి దశ కాబట్టి 50% ఆయనకు ఉంటుంది. ఇక ఇక్కడ కుజుడికి వస్తే ఇది 50% ఇక్కడ తన బలాన్ని ప్రదర్శిస్తాడు. సో ఏ మిగిలింది, రాహు దశ అవ్వలేదు కదా, సో అన్నీ 100 వేసుకోవటమే దశలు అవనన్నిటికీ. సరే సూర్యుడు ఫస్ట్ దశ కదా 50% అయింది. చంద్రుడు సారీ సూర్యుడు 50%, చంద్రుడు వచ్చేసి దశ అయిపోయిన గ్రహం కదా 10% ఉంటుంది, పూర్తిగా దశ అయిపోయింది. ఓకే సో ఇట్లా రాహులు, రాహు 50% అక్కడ ఇచ్చిన తర్వాత గురువు 100, శని 100, బుధుడు 100, కేతు 100, శుక్రుడు 100, శుక్రుడు అది సూర్యుడు అండి, అర్థమవుతుందా లేదా, సూర్యుడు 50%, చంద్రుడు 10, దశ పూర్తిగా అయిపోయింది, కుజుడు కూడా దశ పూర్తిగా అయిపోయింది కదా ఇంతకుముందే అది. సో దశకాని గ్రహాలు 100, 100, 100, 100, సూర్యుడు 50, దశ అయిపోయినాయి, అది మొదటి దశ కాబట్టి 50, ఇవేమో దశలు అయిపోయినాయి కాదు 10, 10, 10. ఓకే ఈజీగా ఉందా, ఇది గుర్తుపెట్టుకుని శనిలో శని 50% అతను ఇస్తాడు. సో ఇక్కడ మనం చూస్తే బుధుడు, బుధుడు దశకి అవ్వలేదు కదా, ఇంకా కేతు అవ్వలేదు, శుక్రుడు అవ్వలేదు, ముగ్గురుది అవ్వలేదు. సూర్యుడు 50, 10, 10, 10. ఓకే బుధుడిలో బుధుడు ఆయన ఫుల్ అదే ఉంటుంది. కేతు, కేతు దశ అవ్వలేదు కదా, శుక్రుడు దశ అవ్వలేదు కదా, సూర్యుడు మొదటి దశ కదా, మిగిలిన వాళ్ళు దశలు అయిపోయినాయి. ఓకే సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లగ్నాన్ని బట్టి శుభులు పాపులు మనకు తెలిస్తే నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇది మనం ఇప్పుడు నిర్ధారించాలి. అంటే ఒక మనకి ఒక మహాదశలో అంతర్దశ శుభ ఫలితాన్ని ఇస్తుందా, పాప ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందా, ఇది చాలా ముఖ్యమైన అంశము, చాలా కేర్ఫుల్గా అండి. దిస్ ఈజ్ ఎ వెరీ రేర్ కాన్సెప్ట్. ఇంత స్పష్టంగా మనకి జనరల్గా ఏం చేస్తుంటారంటే 9 మహాదశలు, దాంట్లో 9 ఒక్కొక్క దానికి 9 అంతర్దశలు, 9 9 81 81 కాంబినేషన్స్ ఇచ్చేసి పుస్తకాలు రాసేస్తూ ఉన్నారు. ఒక ఈ మహాదశలో ఈ అంతర్దశ, ఒక ఈ దోషం ఉంటుంది కాబట్టి ఈ పూజ చేయించుకోండి, లేదంటే ఈ జపం చేయండి, ఇట్లా 81కి 80 ఇచ్చేసేస్తారు. ఎవరికైనా సరే ఈ ఈ మహాదశలో ఈ అంతర్దశ వస్తే ఇలా చేసేసుకోండి అని చెబుతున్నారు. కానీ ఇది వ్యక్తిగతమైనది, వ్యక్తిగతమైనది అయితే లగ్నం ప్రకారం శుభులు ఎవరో పాపులు ఎవరో తెలుసుకుని శుభులు బలంగా ఉన్నారా పాపులు బలంగా ఉన్నారా నెట్ ఎఫెక్ట్ ఏంటో తెలుసుకుంటే మనకు అది పాజిటివ్ ఇస్తుందా నెగిటివ్ ఇస్తుందా. సో పాజిటివ్ ఇస్తే మేలు జరుగుతుంది, నెగిటివ్ ఇస్తే మనం తరుణోపాయంగా ఏం చేయాలనేది మనం నివారణలో తెలుసుకుంటాం. ఓకే ఇది ముఖ్యమైన అంశము. సో నౌ లెట్ అస్ సీ, నేను ఇప్పుడు ఏది ఏం చెబుతున్నానంటే ఇది లగ్నం తెలియాలి. సూర్య మహాదశలో పుట్టారు, సపోజ్ లెట్ అస్ కుంభ లగ్నం అనుకుందాం. కుంభలగ్నం అనుకుంటే ఎవరండి శుభులు ఎవరు అవుతారు, శని శుక్రుడు. మీకు ఈ బాగా ఇప్పటికి బైహార్ట్ అయిపోయి ఉండాలి. ప్రతి లగ్నానికి శుభులు పాపులు ఎవరో, శని శుక్ర బుధ రాహువులు శుభులు అవుతారు, అలాగే పాపులు ఎవరవుతారు సూర్య చంద్ర గురు కుజ కేతువులు మీకు పాపులు అవుతారు. సో కుంభలగ్నం ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే ఇప్పుడు నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏ ఏ దశలో ఏ అంతర్దశలో ఎలాంటి ఫలితాలు వస్తాయి అని చెబుతాను. ఓకే జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి సూర్యుడు ఇక్కడ పాపి 50% ఉన్నాడు, కుజుడు పాపి. సో ఇద్దరు పాపులే కాబట్టి ఇది మైనస్ నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఇది. సో అట్లాగే సూర్యుడు రాహు 100% ఈయన శుభగ్రహం, సూర్యుడేమో 50% పాపి. సో కాబట్టి ఇక్కడ దీని ఏమవుతుంది ప్లస్, చిన్న ప్లస్ అవుతుంది, +50. సో శుభ ఫలితమే ఇస్తుంది. చూడండి చూడటానికి ఏమో సూర్యుడు పాపి, పాపి మహాదశ జరుగుతుంది కానీ మనకి శుభ అంటే అంతర్దశ వలన
శుభ ఫలితం బలంగా రాహు ఉండటం వలన ఇలా జరుగుతుంది. చూసారా, బలాబలాల వలన ఫలితం మనం నిర్ధారించడానికి మంచి అవకాశం ఇక్కడ దొరికింది. ఓకే, సో అలాగే సూర్యుడు గురువు చూడండి, ఇక్కడ ఇద్దరు పాపలు కాబట్టి పెద్ద మైనస్. శని, శని శుభుడు కాబట్టి శుభుడు డామినేట్ చేస్తాడు, ప్లస్ బుధుడు ప్లస్ ఆయన శుభుడు. కేతువు, కేతువు ఏమవుతుంది, ఆయన పాపి కేతువు కాబట్టి పెద్ద మైనస్. ఇది శుక్రుడు శుభుడు కాబట్టి డామినేట్ చేస్తాడు, ప్లస్. చూసారా, చూడటానికేమో పాపగ్రహ దశలో పుట్టారు, కానీ కొన్ని వాటిలో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. ఓకే, ప్లస్లు అది. సో అట్లా చూసారు, నెట్ ఎఫెక్ట్ ఇంత చక్కగా మనం తెలిస్తే ఫలితాలు చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఓకే, ఇది మంచి స్పష్టత నేర్చుకోండి. సో ఇది చంద్రుడు పాపగ్రహం. పాపగ్రహం తన అంతర్దశ అంటే ఇది నెగిటివే, బలంగానే ఉంటాడు మొత్తం. సో తర్వాత కుజుడు, ఇద్దరు పాపులే మైనస్సే. రాహు శుభుడు, శుభుడు 100 పాపి 40 పేద. అందుకనే ఇక్కడ మీకు పక్కన పర్సంటేజ్ నేను డివైడ్ చేసేయడానికి కారణం ఇదే. నెట్ ఎఫెక్ట్ మనకు అర్థం కావడం కోసం నేను అట్లా చేశాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ రాహు చిన్న ప్లస్ అవుతుంది, ఎందుకంటే ప్లస్ 60 కదా. సో గురు, ఇద్దరు పాపులే, సో పోయింది. సో శని శుభుడు, సో ప్లస్ వచ్చింది. బుధుడు ప్లస్ వచ్చింది. అంటే చూడండి, మనకి శుభగ్రహాలు మిగలటం వలన వాళ్ళు దశలు అవ్వకపోవటం వలన 100% ఉండటం వలన పాపల దశలు వచ్చినా కానీ వాళ్ళు మనకి శుభ ఫలితాన్నే ఇస్తున్నారు. డామినేట్ నెట్ ఎఫెక్ట్ శుభ ఫలితమే వస్తుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, చంద్రుడు కేతువు, సో ఇద్దరు కూడా పాపులే కదా, మైనస్. శుక్రుడు శుభుడు ప్లస్ అవుతుంది. సూర్యుడు పాపి, చంద్రుడు పాపి కాబట్టి మైనస్ అవుతుంది. పెద్ద మైనస్ కాదు కానీ మైనస్ అవుతుంది. ఓకే, చూసారా, ఇక్కడ మనకి పాపగ్రహ దశలు జరుగుతున్నప్పటికి కూడా కొన్ని ప్లస్లు మనకి ఇక్కడ గమనించవచ్చు. ఇది మనం ఇప్పుడు నేర్చుకున్న దాని వలన తెలుసుకుంటున్న అంశాలు. ఓకే, కుజుడు, కుజుడు పాపగ్రహ దశ. సో మొట్టమొదటిలో ఆయనదే కాబట్టి, సొంతదే కాబట్టి మైనస్. రాహు శుభుడు కాబట్టి ప్లస్, డామినేట్ చేస్తాడు కుజుడిని. గురువు ఇద్దరు మైనస్సే కాబట్టి మైనస్. శని ఇంకా దశ అవ్వలేదు, ప్లస్. బుధుడు కూడా దశ అవ్వలేదు, నెట్ ఎఫెక్ట్ ప్లస్సే వస్తుంది. కేతు, ఇద్దరు పాపులే కాబట్టి మైనస్. తర్వాత శుక్రుడు 100% ఉన్నాడు, ప్లస్. చూసారు, అందుకనే శుభులు గనక దశలు గనక వెనకొచ్చి పాపలు గనక ముందొస్తే శుభులు మిగిలి ఉంటే వాళ్ళు 100% త్రూ అవుట్ లైఫ్ దాకా చివరి దాకా వస్తుంటారు కాబట్టి వాళ్ళు డామినేట్ చేసి పాపగ్రహ దశలలో కూడా శుభ ఫలితాన్ని మనకి ఇవ్వడానికి కొంత ఆస్కారం ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు కూడా పాపగ్రహ దశలు ముందు రావాలి, శుభగ్రహ దశలు వెనకొస్తే. శుభగ్రహాలు వచ్చే వరకు 100% బలాన్ని కలిగి ఉండటం వలన పాపగ్రహ దశల్లో కూడా వాళ్ళ అంతర్దశల్లో బలం కలిగి పాపగ్రహాన్ని అధిగమించి మనకి శుభ ఫలితాన్ని ఇస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఓకే, సో అందుకనే దీన్ని బట్టి నేను ఒక కంక్లూజన్ చేస్తాను చివరిలో, అందుకనే ఇది చెబుతున్నాను. ఓకే, మొదటి దశ సూర్యుడు పాపి, కుజుడు పాపి మైనస్ అయిపోతుంది ఇక్కడ. సో కుజు చంద్రులు ఇద్దరు పాపలే, మైనస్సే. ఓకే, రాహులో రాహు బిగ్ ప్లస్, ఫస్ట్ టైం బిగ్ ప్లస్, మొదటి శుభగ్రహం వచ్చింది ఇక్కడ. సో గురువు, గురువు ఇంకా అవ్వలేదు, మైనస్సే. శని, శని చూడండి, శుభగ్రహం అవ్వలేదు కాబట్టి ప్లస్. సో అట్లా శుభగ్రహాలు చివరి దాకా మిగిలి ఉంటే మాత్రం పాపగ్రహ దశల్లో కూడా పాజిటివ్ వస్తాయి. సో కేతు మైనస్. శుక్రుడు చూసారా, శుక్రుడు ఇంకా దశ అవ్వలేదు కాబట్టి పెద్ద ప్లస్ అయ్యేది రాహు శుక్రుడు. సో సూర్యుడు పాపి 50%, రాహు 20 కాబట్టి కొంచెం చిన్న మైనస్ అనే చెప్పాలి. చూడండి, వీరి పాపగ్రహాలు దశలు అయ్యేసరికి వాళ్ళు దశ అయిపోయిన గ్రహం 10% కాబట్టి చూడండి ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఇక్కడ రాహు ప్లస్సే అవుతున్నాడు. రాహు 15% ఉన్నాడు, చంద్రుడు 10% ఉన్నాడు, కొంత పాజిటివ్గానే ఉంటుంది. సో అలాగే రాహు 10, కుజుడు 10 కాబట్టి న్యూట్రల్, 0 వేసుకుంటున్నాం. సో చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ 2-3 మైనస్లే కనిపించినాయి, చూసారా. సో అందుకని ఎప్పుడైనా గుర్తించండి, పాపగ్రహాలు ముందైపోతే తర్వాత అంతా 10% ఉంటారు, శుభగ్రహాలు వెనకుంటే వాళ్ళు వచ్చే వరకు 100% ఉంటారు. ఈ విధంగా వాళ్ళు బలాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. సో పాపగ్రహాలు ముందైపోయి వాళ్ళు 10% ఉండి తర్వాత రాను రాను మనకి నెగిటివ్ జీవితంలో కష్టాలు కలిగించలేరు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గురువు వచ్చాడు, గురువు లాస్ట్ పాపగ్రహం, సో మైనస్. శని పాజిటివ్, బుధుడు పాజిటివ్, కేతు మైనస్, శుక్రుడు పాజిటివ్, సూర్యుడు 50, గురువు ఇద్దరు నెగిటివే కాబట్టి నెగిటివ్. ఇక్కడ గురు వీళ్ళిద్దరు నెగిటివే కానీ చిన్న నెగిటివ్లు, ఈయన చిన్న మైనస్లు. రాహు వచ్చేసి న్యూట్రల్ అయింది ఇక్కడ. సో చిన్న మైనస్లు, పెద్ద మైనస్లు కాదు, పెద్ద ఎక్కువ ఇబ్బంది పెట్టవు. అది ఇంత అంటే రాను రాను మైనస్లు సైజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, ఇంటెన్సిటీ కూడా బాధ పెట్టేవి కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అలాగే శని దగ్గరికి వద్దాం.
శని దగ్గరికి వస్తే శని శని ఇద్దరు అంటే అంతర్దశ కూడా ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరు పాజిటివ్ గ్రహం కాబట్టి పాజిటివ్ వస్తుంది. బుధుడు దశ అవ్వలేదు కాబట్టి పాజిటివే. కేతు దశ అవ్వలేదు, కేతు ఒక్కడే మిగులుతాడు, రాహు ముందైపోయాడు కాబట్టి కేతు ఒకటి మిగులుతాడు. ఇక శుక్రుడు కూడా దశ అవ్వలేదు, పెద్ద పాజిటివే. ఇక్కడ చూడండి, శని 30, సూర్యుడు చిన్న మైనస్, సూర్యుడు సగం దశ మిగిలి ఉంది కాబట్టి జీవితాంతం 50% ఉంటాడు. సో శని శని చంద్రులు, సో శని బలంగా ఉన్నాడు, చంద్రుడు దశ అయిపోయింది కాబట్టి చిన్న ప్లస్సే అనుకోవాలి. అలాగే ఇక్కడ చిన్న ప్లస్సే, చిన్న ప్లస్సే, ఇది న్యూట్రల్. చూసారా ప్లస్లు పెరిగిపోతున్నాయి. అంటే మంచి అంటే శుభగ్రహ దశలు చివరి వస్తే జీవితంలో ఏంటంటే మొదట్లో కష్టాలు పడి అంటే మునిగి తేలుతూ, ఎందుకంటే మొదట్లో కూడా మనం చూసాం ఇక్కడ చూడండి పాపగ్రహ దశల్లో కూడా కొంత పాజిటివ్స్ ఉన్నాయి, ఎందుకంటే శుభగ్రహాలు ఇంకా దశలు అవ్వక బలంగా ఉన్నాయి కాబట్టి. సో ముందు మనకు పాపగ్రహాలు రావడం వల్ల వాటిలో మునుగుతూ తేలుతూ మెల్లమెల్లగా పైకి వచ్చేసరికి మనకి అంటే ఒక 45-50 వచ్చేసరికి జీవితం బాగా వర్ధిల్లటానికి మంచి అవకాశం కలుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇక లాస్ట్ బుధుడు, బుధుడు పెద్ద ప్లస్సే, అంటే ఇక్కడికంటే ఎక్కువ జీవించరు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి సూర్యుడు ఒక 6-6లో కొంత కొరబడింది కాబట్టి 5 వేసుకున్నా, 5, 10, 15, 15, 7 కుజుడు, 15, 7, 22, 22, 18, 40, 40, 50, 56, 56 తర్వాత ఇది 19, 75, 17, 92. సో ఇదే ఎక్కువ, సో అందుకని అక్కడ వరకు వేసాను నేను. సో చూద్దాం ఇప్పుడు బుధుడిలో కేతు, ఈ కేతు ఒకటే అవ్వలేదు ఇంకా మైనస్ వస్తుంది, ఇది వీళ్ళిద్దరు ప్లస్సే. అలాగే ఇది కొద్ది చిన్న మైనస్ ఉంటుంది, ఇక ఇక్కడ నుంచి బుధుడే డామినేట్ చేస్తాడు. ప్లస్లు చిన్న చిన్న ప్లస్లే ఉంటాయి ఓవరాల్గా, ఇక్కడ న్యూట్రల్ వస్తుంది. చూసారా, సో ఇది గమనించారా నేను చెప్పిన సీక్వెన్సు, మొదట్లో పాపగ్రహ దశలు వచ్చిన శుభగ్రహ అంతర్దశలు శుభులు ఇంకా అవ్వలేదు కాబట్టి బలంగా ఉండి పాప అంతర్దశల్లో కూడా కొంత మేలు చేస్తున్నారు. రాను రాను వాళ్ళు అట్లాగే ఉంటున్నారు కాబట్టి చివరికి వచ్చినప్పుడు వాళ్ళ దశలు వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా బలంగా ఉంటున్నారు. పాపలు ఏమో దశలు అయిపోయి 10%కి వచ్చేసి వాళ్ళు ఎక్కువ నెగిటివ్ చేయలేక మంచిగా ఉంటుంది. అట్లా అంటే దశానుకూలత అంటారు. దశానుకూలత అంటే మొదట పాపగ్రహాలు వచ్చేసి చివరిలో కనుక శుభగ్రహాలు మిగిలితే దాన్ని దశానుకూలత అంటారు. అంటే జీవితంలో ముందు మునుగుతూ తేలుతూ చివరికి వచ్చేసరికి మంచి బలంగా మంచి గొప్ప వ్యక్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇలా ఉంటే. సో అందరికీ ఇలా సాధ్యపడకపోవచ్చు, కానీ కొంతమంది మిక్స్డ్గా ఉంటుంది. అంటే ఒకటి రెండు పాపగ్రహాలు ముందు వచ్చి తర్వాత శుభగ్రహాలు రావటం, ఇంకా మరీ బాగోలేదంటే ముందే శుభగ్రహాలు వచ్చి అయిపోతే వాళ్ళు చివరికి 10% ఉంటారు. అంటే 45-50 వచ్చేసరికి పెద్ద అన్ని కష్టాలే అనమాట. ఇప్పుడు అందరూ వర్రీ అయ్యేది ముసలితనం గురించి, నేను ముసలితనంలో ఎలా ఉంటాను, నా జీవితం చివరిలో ఎలా ఉంటుంది అనేది ఎక్కువ మంది వర్రీ. ఓకే, సో ఆ వర్రీని మనం అంటే దాన్ని సరిగ్గా మనం ఎదుర్కోవాలంటే మనకు శుభగ్రహాలు చివరిలో మిగిలి ఉండాలి. అది చిన్నప్పుడు మనకు కష్టాలు వచ్చినా కానీ తల్లిదండ్రులు బ్రదర్స్ అందరూ ఉంటారు మనకు ఆదుకోవడానికి. 50 ఏళ్ళ తర్వాత మనకు ఎవరు ఉండరు, మన మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, కానీ మనకు చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ముసలితనంలో బాగుండాలి. సో చివరిలో శుభగ్రహాలు ఉండాలి, మొదట్లో పాపగ్రహాలు అయితే ఇది దశానుకూలత అంటారు. ఇంకొక రకంగా చివరిగా కంక్లూడింగ్ పాయింట్ నేను చెబుతాను. అంటే ఈ దశానుకూలత యొక్క ముఖ్యమైన లాస్ట్ పాయింట్ ఏంటంటే, శనిపాలితులకి శుక్రదశాంత్యం వస్తే దశానుకూలత అంటారు. గురుపాలితులకి గురుదశాంత్యం, సారీ గురుదశాంత్యం. సో నేను ఇప్పుడు చెప్పిన దాన్నే కంక్లూడ్ చేస్తాను, ఇది ఎందుకు ఇలా అని. శనిపాలితులకి ఇది, గురుపాలితులకి ఇది అనేది. చూడండి శుక్రదశాంత్యం అంటే ఏంటి, శుక్రుడు సగం ఉంటాడా చివరిలో, అంటే ఆయన ఒక 4-5 సంవత్సరాలు ఉండగా 20 సంవత్సరాలు చివరిలో పుట్టారనుకోండి శుక్రదశాంత్యంలో. సో శుక్రుడు ఎట్లాగూ త్రూ అవుట్ లైఫ్ 50% ఉంటాడు కాబట్టి ఆయన బలాన్ని ఇంకా కలిగే ఉంటాడు, ఆయన యాక్టివ్గానే ఉంటాడు. సో శుక్రుడు తర్వాత ఎవరు వస్తారు, సూర్యుడు వస్తాడు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహు, గురువు. సో ఇక్కడ మనకి గురువులో గురువు అయ్యేసరికి తన పూర్తి బలం అక్కడ అయిపోయేసరికి అక్కడి నుంచి శని బుధదశలు బాగా యోగిస్తాయి. సో శుక్రుడు చివరిలో పుట్టాడు కాదు, శుక్రుడు బలం ఉంటాడు, సూర్యుడేమో 10% అయిపోతాడు, మొత్తం అయిపోయి 10% మిగులుతాడు. కుజుడు కూడా 10, రాహు మిడిల్లో మళ్ళీ రాహు బాగానే యోగిస్తాడు, ఆయన అయిపోయి 10 ఉంటాడు. ఈ గురువు అయ్యేసరికి పాపులందరూ 10-10 ఉండేసరికి ఈ చివర ఈ మహాదశలో శని మహాదశ బుధ మహాదశలో
శుభులు బాగా బలంగా ఉంటారు, పాపులు ఏమో చాలా వీక్గా 10% ఉంటారు. కాబట్టి మంచి యోగించడానికి ఆస్కారం ఉంది. అప్పుడు మనకి చూస్తే లెక్క 4, సూర్యుడు 6, చంద్రుడు 10, కుజుడు 7, రాహు 18. గురువులో గురువు ఒక 2 ఇయర్స్ ఉంటుంది, అక్కడి నుంచి బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు? 6, 4, 10, 20, 27, 27, 18, 45, 45, 2, 47 ఏళ్ళు. 47 ఏళ్ళ నుంచి ఇక తిరుగు లేకుండా బాగా యోగించడానికి ఆస్కారం ఉంది. ఓకే, సో 47 టు ఇక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చివరి వరకు కూడా. అది అందుకనే శుక్రదశాంత్యంలో పుడితే శనిపాలితులకి మంచి దశానుకూలత, జీవితం బాగా మిడిల్ ఏజ్ నుంచి బాగా యోగిస్తుంది. ఓకే, సో అట్లా గురు దశాంత్యం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గురువు గురువు చివరిలో పుట్టారు అంటే ఒక 4 సంవత్సరాలు, అంటే 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టారు అనుకుందాం. సో గురువు ఎట్లాగూ 50% ఉంటాడు, ఎందుకంటే మొదటి దశ ఎప్పుడు 50% ఉంటుంది, ఫస్ట్లో కొంత కొరబడుతుంది కాబట్టి. ఇక గురు దశ అంత్యంలో మనకి గురువు తర్వాత ఎవరు వస్తారు? శని వస్తాడు. శని తర్వాత బుధుడు వస్తాడు. బుధుడు తర్వాత కేతు వస్తాడు. కేతు తర్వాత శుక్రుడు వస్తాడు. వీళ్ళు కొంచెం పెద్ద గ్రహాలు, కొంచెం ఎక్కువసేపు ఉంటారు. ఈ శుక్రుల్లో శుక్రుడు వరకే తీసుకోవాలి, ఎందుకంటే శుక్రుల్లో శుక్రుడు తర్వాత మనకి శుభగ్రహాలు బలంగా ఉండి పాపాన్ని చాలా తగ్గించేస్తాయి. సో ఆఖరి దశ, పాపుల యొక్క ఆఖరి దశ వాళ్ళ అంతర్దశతోనే వాళ్ళ బలం తగ్గిపోతుంది. సో 3 సంవత్సరాలు వేసుకున్న 4, 3, 7, 14, 14, 14, 19, 20, 14, 19, 33, 33, 7, 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో చూడండి, 50 సంవత్సరాల నుంచి చాలా జీవితం బాగా యోగిస్తుంది. ఈ మధ్యలో కూడా 7 సంవత్సరాలు కేతువు మళ్ళీ బాగానే ఉంటుంది. సో ఎవరైనా అనొచ్చు 50 సంవత్సరాలు జీవితం అయిపోయింది కదా సార్ అని. యాక్చువల్గా జీవితం మనకి అప్పుడు దాకా పైన కింద పడుతూ కష్టాలు పడుతూ లేస్తే తర్వాత అంటే తాపీగా కూర్చోవచ్చు అనమాట జీవితంలో, పెద్ద ఏమి వర్రీస్ లేకుండా. యాక్చువల్గా 50 తర్వాత ఊరికనే వర్రీ అవుతారు చిన్న చిన్న వాటికి కూడా, అంటే మనసు చాలా సెన్సిటివ్ అయిపోతుంది అనమాట. సో అందుకని అప్పుడు పీస్ఫుల్గా ఉండేట్టుగా జీవితం ఉండాలి, సో దట్ మనం ఉన్నత జీవిత లక్ష్యం మీద ఫోకస్ చేయొచ్చు. ఓకే, సో ఇది దశానుకూలత అంటే. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఇది తెలిస్తే మనం చాలా జాతకాన్ని చక్కగా చెప్పొచ్చు. ఓకే, సో ఇది ముఖ్యమైన అంశాలు. మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి, ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి 2-3 సార్లు చూస్తే కానీ మీకు చక్కగా స్పష్టమైన అవగాహన వస్తుంది. నేను ప్రిన్సిపల్స్ అయితే క్లియర్గానే చెప్పాను, 1-2 సార్లు వినాల్సి రావచ్చు. ఓకే, సో ఒకసారి అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ చూడండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాస్తే మేము ఆన్సర్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, సో ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది, కాబట్టి బాగా జాగ్రత్తగానండి. సో థ్యాంక్ యూ, నమస్తే. సో ఐఎమ్ ఎండింగ్ ద మీటింగ్ హియర్.